ఎడింగ్లండ్ కాలనీలో క్రైస్తవ సోదరులు క్రిస్మస్ పండుగ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఎడింగ్లండ్ కాలనీలోని సిఎస్ఐ సెయింట్ జాన్స్ చర్చిలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రెవరెండ్ ఎం సుందర్ ఫాస్ట్ రేట్ చైర్మన్ ముఖ్య అతిథిగా పాల్గొని క్రిస్మస్ కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం ఆయన బోధిస్తూ యేసుక్రీస్తు జననం యొక్క ప్రాధాన్యతను బోధనలను వివరించారు. పాపములతో నింపబడి ఉన్న ఈ లోకంలో పాప ప్రక్షాళన కొరకు యేసుక్రీస్తు యొక్క జననం ఆవశ్యకమైనదని, తన మరణం ద్వారా పాప విమోచన కలగజేయుటకు సర్వ మానవాళి కొరకు ప్రాణత్యాగం చేయుటకై పుట్టినరోజు అని అన్నారు. కాబట్టి సర్వ మానవాళి మంచి చెడులను గ్రహించి సాధ్యమైనంత వరకు మంచి పనులకే ప్రాధాన్యత ఇవ్వాలని, తద్వారా పరలోక రాజ్యాన్ని సాధించాలని బోధించారు. కన్యమరే గర్భమందు ఎందుకు యేసు ప్రభు జన్మించినట్టు ఎందుకు జన్మించాడు? మరణించడానికి జన్మించాడు. ఎందుకు మరణించాలి? మనం మరణిస్తాము, ఆయన మరణించాడు. మన మరణానికి కారణము, దేవుని మరణానికి కారణం ఏంటి? యేసు క్రీస్తు యొక్క మరణంలో నుండి జీవం వచ్చింది. మరణంలో మరి మన మరణంలో ఏమవుతుంది? మనం మరణించి ఏమి రాదు. కాబట్టి ఏం చేయాలి? మనము వచ్చేదాని గురించి ఆలోచన చేసి బ్రతకాలి. మన మరణం తర్వాత మనకి ఏం సంభవిస్తే ఏం కావాలి అనే జ్ఞానంతో జీవించే అటువంటిది క్రిస్మస్ పండుగ యొక్క అర్థం, సత్యం. మనం మరణించిన తర్వాత ఏం కావాలి? దేవుడు కృప అంటే ఫలించినండి. మరణించిన తర్వాత జీవింపబోయేటువంటి ఆ మహా, అందుకని చెప్పేసి అది మహదైశ్వర్యం, అది మహదై ఐశ్వర్యం. ఎంత గొప్ప ఐశ్వర్యం అది! కాబట్టి అది అనుభవించడానికి యేసుక్రీస్తుని సిలువలో బలిదానం చేసిండు ఆయన. ఈ సందర్భంగా చర్చ్ మహిళలు సభ్యులు పలు ప్రత్యేక కీర్తనలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఫాస్ట్ రేట్ సెక్రటరీ బి పూర్ణాకర్, కమిటీ సభ్యులు డి అబ్రహం, జి దేవసహాయం, సిహెచ్ దయాకర్, కె సుహాసిని, బి జ్యోతి, బి శామ్యుల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.